Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తప్పదు, కుప్పం పోయి రావాల్సిందే. చంద్రబాబు జాతీయ నాయకుడు, టీడీపీకి జాతీయ అధ్యక్షుడు. ఆ పార్టీ ఎన్నికల సంఘం దగ్గర ఒక ప్రాంతీయ పార్టీగా నమోదైంది కదా అంటే అది వేరే విషయం. చంద్రబాబు మాత్రం జాతీయ నేతే. అందులో ఏమాత్రం సందేహం ఎవరికి అవసరం లేదు. ఇక తెలంగాణలో పుట్టిన టీడీపీ అక్కడ ఇప్పుడు ఉందా అంటే అది కూడా ఇప్పుడు జవాబు చెప్పాల్సిన అవసరం లేని ప్రశ్నగానే చూడాలి. ఏపీలో టీడీపీ అయితే బలంగానే ఉంది. క్షేత్రస్థాయిలో టీడీపీ పవర్ఫుల్గానే చెప్పాలి. అటువంటి టీడీపీ లోకల్ బాడీ ఎన్నికలలో వరుసబెట్టి ఓడిపోతోంది. ఆ ఓటమి చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం దాకొచ్చేసింది. కుప్పాన్ని అంటుపెట్టుకొని చంద్రబాబు 3 దశాబ్దాలకు పైగా రాజకీయం చేశారు. ఇప్పటికే ఆయన కుప్పం ఎమ్మెల్యేగానే ఉన్నారు. అయితే ఒక పద్ధతి ప్రకారం లోకల్ బాడీ ఎన్నికలలో కుప్పంలో అన్నీ గెలిచేసిన వైసీపీ కుప్పం మున్సిపాలిటీని కూడా గెలవాలనుకుంటోంది. దానికోసం అధికార పార్టీకి ఉన్న అన్ని రకాలైన సదుపాయాలను వాడుకుంటోంది. ఒక విధంగా చంద్రబాబుకు ఘోర పరాభవం ఏంటో చూపించాలని కంకణం కట్టుకుంది. అందులో భాగమే మాజీ మంత్రులను, ఇతర పార్టీ పెద్దలను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం. ఈ పరిణామంతో టీడీపీ భగ్గుమంటోంది. కుప్పంలో ప్రజాస్వామ్యానికి పాత్ర వేశారని మండిపడుతోంది. నిజానికి కుప్పంలో ఎలాగైనా గెలవాలన్నది టీడీపీ ఆలోచన. అది చంద్రబాబు రాజకీయానికి గుండెకాయ లాంటి ప్రాంతం. కనీసం మున్సిపాలిటీ అయినా దక్కించుకోకపోతే క్యాడర్కి బ్యాడ్ సిగ్నల్స్ వెళ్తాయని కూడా పార్టీ భయపడుతోంది. చంద్రబాబు అయితే ఆన్లైన్లోనే అంతా కథ నడిపిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న మాజీ మంత్రితో సహా కీలకమైన నాయకులను అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీకి ఇప్పుడు అండాదండా కావాలి. అందుకే చంద్రబాబు కుప్పం టూర్కి రెడీ అవుతున్నారని అంటున్నారు. చంద్రబాబు ఏ నిమిషంలో అయినా కుప్పానికి వస్తారని చెప్తున్నారు. చంద్రబాబు ఏంటి, ఒక జాతీయ నేత కుప్పానికి రావడం ఏంటి, మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం చేయడం ఏంటి అన్న డౌట్లు రావచ్చు. వైసీపీ వెటకారం చేయవచ్చు, కానీ సీన్ చూస్తే సీరియస్గానే ఉంది. చంద్రబాబు రాకపోతే కుప్పంలో టీడీపీకి పెను సవాలు ఎదుర్కావచ్చు అంటున్నారు. దాంతో చంద్రబాబు స్వయంగా ప్రచారానికి వస్తారని అంటున్నారు. అదే కనుక జరిగితే కుప్పం పాలిటిక్స్ మరింత సంచలనంగా మారుతాయనడంలో సందేహమే లేదు.